बीजेपी कोत्तपल्ली मंडल शाख आध्वर्यंलో కమాన్పూర్లోని ఐకేపీ సెంటర్ వద్ద ఉన్న రైతులను ఈ నెల 12న దేశ ప్రధాని నరేంద్ర మోదీ పంట పొలాల వృద్ధికి ఉపయోగించే ఎరువులు కొరత లేకుండా నాణ్యమైన ఎరువులను ఉత్పత్తి చేసి రైతులకు సకాలంలో అందించే ఉద్దేశంతో రామగుండంలోని ఎరువుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడానికి ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న రానున్నారని తెలిపారు। మండలంలోని రైతులందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు। ఈ కార్యక్రమంలో బీజేపీ కొత్తపల్లి మండల అధ్యక్షులు కడార్ల రతన్ కుమారు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి వేమల అనిల్ కుమారు, జిల్లా నాయకులు జిట్టవేని రేణు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు మెరుగు మల్లేశం, బీజేపీ మండల నాయకులు రాజకొండ అనిల్, గొడిశిల రంజితు, మహేందర్ మరియు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు। స్టేట్ గవర్నమెంట్ కొని అంటే అన్నాను ఆ అమ్మేది కూడా మట్టి కాకుండా ఇప్పుడు మనకు ఏదైతే సింటాలకు 1800 చిల్లర ఇస్తుందో 1950 రూపాయలు 2050 రూపాయలకు అమ్ముకుంటాం సింటాల నిర్వహణ ఇది సంచుల పైసలు దారం పైసలు ఇవన్నీ లోడింగ్ పైసలు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయాలన్నీ మనం తెలియాలని ఉద్దేశించుకుంటూ అదేవిధంగా 12వ తారీఖు నాడు అందరూ కూడా అక్సెస్ అది అందరికీ బస్సులు ఏర్పాటు చేయడం